महती కళానిధి శ్రీ అయ్యగారి శ్యామసుందర్ గారికి కేంద్ర సంగీత నాటక అకాడమీ 2011 సంవత్సరం గాను పురస్కారాన్ని ప్రకటించి అక్టోబర్ 9వ తేదీన మన భారత రాష్ట్రపతి శ్రీ ప్రణవ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారికి మా అభినందనలు. ఈ పురస్కారం జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం సంగీత నృత్య నాటక రంగంలో అనేక సంవత్సరాలుగా కృషి చేసి అత్యున్నత స్థాయిలో ఉన్న కళాకారులను, గురువులను, పండితులను ఈ సత్కారంతో గౌరవిస్తుంది. అరుదైన ఈ గౌరవం ఈ సంవత్సరం ఆంధ్రవీణకు దక్కడం ఆంధ్రదేశం గర్వించదగ్గ విషయం. 60 సంవత్సరాలుగా అంటే 1952 సంవత్సరం నుండి ఈ పురస్కారం ప్రతి సంవత్సరం ఇస్తుండగా ఇందు 18 మంది వైణికులకు ఈ అవార్డు దక్కింది. వారిలో 4 వైణికులు ఆంధ్రదేశం వారు అవడం మన అదృష్టం. వీణకు గాను 1973వ సంవత్సరంలో మహామహోపాధ్యాయ శ్రీ ఈమన్ శంకర్ శాస్త్రి గారికి, అలాగే 1990వ సంవత్సరంలో శ్రీ చిట్టిబాబు గారికి, 2002వ సంవత్సరంలో శ్రీమతి కె గాయత్రి గారికి ఈ గౌరవం దక్కింది. 2011వ సంవత్సరం గాను ఈ అరుదైన పురస్కారం శ్రీ అయ్యగారి శ్యామసుందర్ గారికి దక్కడం మన శిష్య బృందం అందరం కూడా గర్వించదగిన అపురూపమైన, అపూర్వమైన సన్నివేశం. శ్రీ శ్యామసుందరం గారి వంశం అనేక దశాబ్దాలుగా వీణా సరస్వతికి నిత్య సేవలు అందిస్తూనే ఉన్నారు. శ్రీ అయ్యగారి శ్యామసుందరం గారి తండ్రి సోమేశ్వరరావు గారు వీణను వీరి వంశపారంపర్యంగా నేటికీ నిలిపేటట్లు చేసిన అపర వీణా భగీరథులు. వారు ఆ రోజుల్లో ఆకాశవాణిలో ఏకైక సీనియర్ ఏ క్లాస్ ఆర్టిస్ట్. అయితే మనం ఇక్కడనే ఉండొచ్చు.
వారందరికీ కూడా మా తరపున శుభ స్వాగతం పలుకుతూ ముందుగా గురువుగారి శిష్యులందరూ నవవీణా కదంబాన్ని మీ ముందు చెబుతున్నారు. ఈ కార్యక్రమం పవిత్రమైన వీణానాథ జరితో మీకు శుభ స్వాగతం ఆహ్వానాన్ని పలుకుతోంది. ఈ నవవీణా కదంబంలో వాయించేటువంటి అద్భుతమైనటువంటి వీణానాదాన్ని మటుకే వినండి, గుసగుసల తర్వాత మాట్లాడుకోవచ్చు. ఆ మనవి విన్నందుకు
Thank you.